స్వాగతం సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్ 1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలిపట్టణం. నెల్లూరు జిల్లా కావలి మండలంలో 10 ఏళ్లుగా రోడ్డు నిర్మాణానికి ఎదురుచూస్తున్న తీర ప్రాంత గ్రామవాసుల కల నెరవేరింది. ఆదివారం 14.75 కోట్ల రూపాయల నిధుల వ్యయంతో స్వయంగా తీర ప్రాంతాల మహిళల చేతుల మీదుగానే శంకుస్థాపన చేసుకున్నారు. అంతకుముందు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కావలి నుంచి తుమ్మలపెంట వరకు 10 ఏళ్ల నిర్లక్ష్యానికి అంతిమయాత్ర అంటూ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కూటమి శ్రేణులు హాజరయ్యారు. అదేవిధంగా ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు నీరాజనం పట్టారు. తుమ్మలపెంటకు వెళ్లాక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ప్రాంతం జనసందోహాన్ని తలపించింది. శంకుస్థాపన వద్దకు 7 గ్రామాల మహిళలు రాగా వారిచే శంకుస్థాపన శిలాపాలకాన్ని ఆవిష్కరింపచేశారు. ఇన్నాళ్లు రోడ్డుపై రాకపోకలు సాగిస్తూ ఇబ్బంది పడ్డ ప్రజలకు సంఘీభావంగా ఈ పాదయాత్ర చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
స్వాగతం సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ 1వ తేదీన కావలి తుమలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు